అంతకుముందు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ నేతలతో కలిసి కేసీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు హైదరాబాద్ చేరుకున్న నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు అనంతరం యాదాద్రి ఖమ్మం పర్యటనకు వెళ్లారు ఈ సందర్భంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంతో పాటు ఖమ్మం ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించారు ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ నేతలు రైతు ప్రతినిధులు ప్రగతి భవన్కు వెళ్లారు ఈ సందర్భంగా జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్మాన్ కేరళ సీఎం పినరై విజయన్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సిపిఐ నేత డి రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు అల్పాహార విందు సమావేశం తర్వాత నేతలంతా కేసీఆర్తో కలిసి యాదాద్రి బయలుదేరి వెళ్లారు యాదాద్రి లక్ష్మీ వారిని దర్శించుకున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి చేరుకున్నారు వారికి అధికారులు స్వాగతం పలికారు యాదాద్రిలో దర్శనం తర్వాత నేతలంతా ఖమ్మం వెళ్లారు ఖమ్మం సమీకృత కలెక్టరేట్ని ప్రారంభించారు కలెక్టరేట్ గురించి జాతీయ నేతలకు కేసీఆర్ వివరించారు కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు అనంతరం ఛాంబర్లో కలెక్టర్ విపి గౌతమ్ని కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు ఆ తర్వాత కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ని జాతీయ నేతలు తిలకించారు ఖమ్మం కలెక్టరేట్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులకు పినరాయి విజయన్ కేజ్రీవాల్ భగవంతుమాన్ అఖిలేష్తో పాటు డి రాజా కంటి అద్దాలను అందజేశారు